హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు రాబోయే వీడియో రియల్గా అన్నిటికీ డిఫరెంట్గా ఉంటుంది. కలగూరి ప్రసాద్ అని మీరు వినే ఉంటారు, చాలామందికి తెలుసు. చాలా గొప్ప రచయిత, పేదల పాలిట పెన్నిది అంటారు కదా, అలాంటి పేదల గురించి ఎస్పెషల్లీ దళితుల గురించి బాగా రచనలు రాసిండు. అట్లానే ఎవరికి వ్యతిరేకం కాదు, ఆ వీరస్వామ్యంలో కూడా ఉన్నాడు. వీరస్వామ్యం నుంచి బయటకు వచ్చి, అంటే వీరస్వామ్యంలో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉందని బయటకు వచ్చిండు. అతను ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్, ఇంగ్లీష్ లిటరేచర్ చేసిండు, చాలా ఇంగ్లీష్ వ్యాసాలని తెలుగులో రచించిండు. ఇంగ్లీష్ కవితల్ని, పోయిట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తెలుగులో రచించిండు, తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసిండు. రియల్గా చాలా గొప్ప, అంటే చాలా గొప్ప రచయిత అతను. అది అన్సంగ్ హీరోస్ అంటారు కదా, ఎవరికి తెలియని గొప్ప గొప్ప వ్యక్తులలో ఈయన కూడా ఒక అతను ఉంటాడు. ఇతను 2013లో చనిపోయాడు. సో అతని గురించి మా ఫ్రెండ్ ఏం చెప్పిండు, అతని మాటలలో ఏం చెప్పిండు అనేది వినండి ఫ్రెండ్స్. డిఫరెంట్గా ఇది అన్నిటికీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కలేకూరి ప్రసాద్, ఆకలి కంటే ఆత్మగౌరవం ముఖ్యమనుకున్నవాడు. తానొక్కడు కాదు, తన దళిత జాతి మొత్తం తలెత్తుకు తిరగాలని కలలు కన్నవాడు. ఆశయ సాధన కోసం కవితై, పాటై, వ్యాసమై, ఉపన్యాసమై, అనువాదమై వెల్లువల కిరటాల సంద్రమైనవాడు. తరతరాల మారని తలరాతల దళిత జీవితాలకు మరో చూపుడు వేలైనవాడు. కోటాను కోట్ల బాధితుల ధిక్కార స్వరాన్ని ఒక్క గొంతులో పలికించి మంటల జెండాను రెపరెపలాడించినవాడు. కంచిక చెర్లలో సజీవ దహనమైన అరికట్ల కోటేశు ఆత్మను ఆవాహం చేసుకుని ఏడుకట్ల సవారీ ఎక్కే వరకు చెమట చుక్కలను చురకత్తులుగా మలిచే విద్యను సాధన చేసినవాడు. కీలవేన్మని, నీరుకొండ, వదిరికుప్పం, కారంచెడు, ఇవన్నీ చండూరు ఇప్పుడు సర్వనామాలై దేశమంతా విస్తరిస్తున్న వేళ కలేకూరి సజీవంగా ఉండి ఉంటే తన గలాన్ని ఎన్ని అక్షరాల విచ్చుకత్తులుగా విప్పుకునేవాడు అని అతని సాహిత్యంతో పరిచయం ఉన్నవారెవరికైనా అనిపించక మానదు. అవమానాలను ఉగ్గుపాలతో అవపోసిన పట్టినవాడు, అడుగు అడుగులో అణచివేతను ఎదుర్కొంటూ ఎదిగినవాడు, ఎదిగొచ్చాక అంటరానితనాన్ని ధర్మాగ్రహంతో కౌగిలించుకున్నవాడు, వెలిగాయాన్ని వేణుగానం చేసి ఎందరి ఊహలకో కొత్త ఊపిరిలూదినవాడు, విప్లవ దళిత సంస్థల్లో క్రియాశీలకంగా పనిచేశాడు. వ్యక్తిగత జీవితం అంటూ ఏమీ లేకుండా ఉద్యమాలకు తన కళాన్ని, గలాన్ని దన్నుగా నిలిపినవాడు, బాధితులందరి కన్నీళ్లకి ఒకే ఒక్క పిడికిలైనవాడు, చివరాఖరికి ఏ బాధ ఎక్కువో ఎవరికీ చెప్పకుండానే తన రెక్కలను తానే తుంచేసుకుని వెళ్ళిపోయాడు. అయినా దేశమంతా దళితులపై దాడులు విస్తరిస్తున్నంతకాలం బిగిసిన అతడి పిడికిలి నిరసన దిక్సూచిగానే నిలుస్తుంది. నేను ఎప్పుడు పుట్టానో తెలియదు, కానీ వేల ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదే చంపబడ్డాను. పునరపీ మరణం, పునరపీ జననం, నాకు కర్మ సిద్ధాంతం తెలియదు, కానీ మళ్ళీ మళ్ళీ మరణించిన చోటనే పుడుతున్నాను. నా దేహం ఈ దేశంలో కరిగిపోయి గంగా సింధు మైదానమైంది. నా కనుగుడ్లు కన్నీరై ద్రవిస్తే ఈ దేశంలో జీవనదులు ప్రవహించాయి. నా శిరల నుండి జీవదాతులు స్రవిస్తే ఈ దేశం సస్యశ్యామలమై శిరుడు కురిసింది. త్రేతాయుగంలో నేను శంభోకుణ్ణి. 20 ఏళ్ల క్రితం నా పేరు కంచిక చెర్ల కోటేశు. నా జన్మస్థలం కీలవేన్మని, కారం చెడు, నీరుకొండ. ఇప్పుడు కరుడు కట్టిన భూస్వామ్య క్రౌర్యం నా గుండెల మీద నాగేటి కరులతో పచ్చబొట్టేసిన పేరు చండూరు. ఇక చండూరు నామవాచకం కాదు, సర్వనామం. ఇప్పుడు ప్రతి గుండె ఒక చండూరు. రగిలే రాచపొండూరు, రగిలే రాచపొండూరు. నేను జనసమూహాల గాయాన్ని, గాయాల సమూహాన్ని, తరతరాలుగా స్వతంత్ర దేశంలో అస్వతంత్రుణ్ణి, అవమానాలకు, అత్యాచారాలకు, మానభంగాలకు, చిత్రహింసలకు గురై పిడికేడు ఆత్మగౌరవం కోసం తలెత్తిన వాడిని, ధనమధాంధ కులోన్మత్తుల రాజ్యంలో బతకడమే ఒక నిరసనగా బతుకుతున్నవాడిని, బతికి ఉన్నందుకు పదే పదే చస్తున్నవాడిని, నన్ను బాధితుడని పిలవకండి, నన్ను బాధితుడని పిలవకండి. నేను అమరుణ్ణి, నేను అమరుణ్ణి, నేను అమరుణ్ణి. లోకానికి సంపదను మిగిల్చేందుకు క్షామాన్ని మింగిన గరల కంటుణ్ణి నేను.
శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని నిటారుగా నిలబెట్టేందుకు సూర్యుని నెత్తిమీద ఈడ్చి తన్నిన వాడిని, రగిలే గుండె కొలిమిలో నినాదాలు కురిపిస్తున్న వాడిని, నాకు జాలి జాలి మాటలొద్దు, కన్నీటి మూటలొద్దు, నేను బాధితుణ్ణి కాను, అమరుణ్ణి, ఎగిరే ధికార పతాకాన్ని నా కోసం కన్నీరు కార్చకండి, మీకు చేతనైతే నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి, జీవన రవలిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తాను, నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి, చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాప్తిస్తాను, ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రవహిస్తాను.